Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విదేశాలకు జగన్ వచ్చి రాగానే ఏం చేయనున్నారంటే వైసీపీ అధినేత జగన్ని ఓటమి ఒక్క లెక్కన ఉండనేయడం లేదు. ఆయన తాడేపల్లికి చుట్టపు చూపుగానే వచ్చిపోతున్నారు. ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు. అయితే ఈసారి జగన్ దీర్ఘకాలం పాటు విదేశీ యాత్రకు ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మేరకు ప్రచారం అయితే సాగుతోంది. లండన్లో జగన్ ఇద్దరు కుమార్తెలు చదువుతున్నారు. సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ జగన్ దంపతులు ప్రతి ఏటా లండన్ వెళుతూ వచ్చారు. ఇక ఎన్నికలు ముగిసి ఫలితాలు రాకముందు జగన్ విదేశీ యాత్ర చేపట్టారు. జూన్ 2న ఆయన తిరిగి ఏపీకి చేరుకున్నారు. కేవలం 2 నెలల వ్యవధిలోనే మరోసారి విదేశాలకు వెళ్లాలన్న ఆలోచన జగన్కి కలిగిందని ప్రచారం సాగుతోంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ సాగుతోంది. ప్రజలు కూడా కూటమి వైపు చూస్తున్నారు. పార్టీ నాయకులు కూడా ఇంకా తాము పోరాటానికి సిద్ధంగా లేమని చెబుతున్నారు. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వారు అయితే కూటమికి కనీసంగా 1 ఏడాది పాటు టైం ఇవ్వాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉండి చేసేది లేదని భావించి జగన్ బెంగళూరుకు తరచూ వెళుతున్నారని అంటున్నారు. ఇక బెంగళూరు నుంచి కూడా లండన్ వెళ్లాలని కూడా ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే జగన్ దంపతులు తమ పాస్పోర్ట్లను రెన్యువల్ చేయించుకుంటున్నారని అంటున్నారు. జగన్ విదేశీ యాత్ర చేయాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి ఇవ్వాలి. మరి జగన్కి 2 నెలల క్రితమే 15 రోజుల పాటు విదేశీ యాత్రకు అనుమతి సీబీఐ కోర్టు ఇచ్చింది. మరోసారి అంటే ఇస్తుందా లేదా అన్నది చర్చగా ఉందిట. అయితే కోర్టు ఇస్తుందని భావించే జగన్ లండన్ టూర్కి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అంటున్నారు. లండన్లో కొంతకాలం గడిపి ఓటమి నుంచి పూర్తి స్థాయిలో తేరుకుని ఏపీకి తిరిగి రావాలని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. ఈలోగా ఏపీ రాజకీయాల మీద ఫుల్ క్లారిటీ వస్తుందని కూడా తలపోస్తున్నారట. ఏపీలో అధికార కూటమి మీద ఏ కాస్త వ్యతిరేకత వచ్చినా దానిని అందుకుని జనంలోకి వెళ్లేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు. అయితే కనీసంగా 6 నెలల సమయమైనా దానికి పడుతుందని అంటున్నారు. ఇంకా బిగిసి 2 నెలలే అయింది. ఇక మరోవైపు అధికార కూటమి గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూ జనంలో దోషిగా నిలబెడుతోంది. అంతేకాదు వీటిని అడ్డం పెట్టుకుని చర్యలకు దిగుతోంది. ఏ విధంగా చూసినా రాజకీయ వాతావరణం పూర్తి ప్రతికూలంగా ఉండడంతో కొన్నాళ్ల పాటు లండన్లో ఉండడం బెస్ట్ అని జగన్ భావిస్తున్నారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. మొత్తం మీద చూస్తే జగన్ తాడేపల్లి టు లండన్ వయా బెంగళూరుగా టూర్ని డిజైన్ చేసే పనిలో ఉన్నారని పుకార్లు షిగారు చేస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీ అధినేత ఏపీకి దూరంగా దేశానికే దూరంగా ఉంటే అది వైసీపీకి ఎంతవరకు లాభం చేస్తుంది, ఎంతవరకు చేటు తెస్తుంది అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.